బ్రో ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గద్వాల సింగర్ గురించి మీరు ఏమనుకుంటారు? బ్రో గద్వాల సింగర్ అంటేనే మొన్న ఒక కాల్ వచ్చింది బ్రో. అతనికి కాల్ వస్తే, అన్న చెప్పండి ఎవరు మీరు? నేను షాక్ అయినా, ఏందబ్బా చెప్పండి ఎవరు మీరు అన్న తర్వాత వాడు అంటాడు, అన్న మాకు ఒక ఇంటర్వ్యూ కావాలన్న మీది అని అంటాడు. అంటే ఇంటర్వ్యూనా? ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు? ఒక్కొక్క కొత్త పెట్టినా 2000 ఉన్నారు. అన్న ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వస్తున్నారు, మీ ఛానల్ చిన్నది కదా, తర్వాత ఇస్తా. అరే తర్వాత ఇచ్చినాక వచ్చిర్రు చూడు, మన శివ చౌదరి అన్న ఇంటర్వ్యూ చేస్తే. అరే అరే అరే, ఏం ఇంటర్వ్యూ అన్న? కట్టిక్క చాల కట్టక్క పాల కాంచననే ఇక్కడ కాంచన తీసుకొచ్చిండు అన్న. అబ్బాబ్బా మస్తు అనిపించింది అన్న. కానీ సింగర్ ఉన్నాడన్న మంచి లోపల, చాలా టాలెంటెడ్ సింగర్ ఉన్నాడన్న. పాట పాడుతుంటే ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో మనసంతా నన్ను చుప్పు చుప్పు చూచాలా. పాట పాడండి ఇంకోటి, మౌనంగానే ఎదగమని మొక్క మొక్క చెప్పింది శివానికి, బాగా మొక్క చెప్పింది. ఎదిగి ఒదిగి ఇన్స్టాగ్రామ్ మొత్తం బద్దలు లేపుతున్నాడు అన్న. నిజంగా ఒక సింగర్ మొత్తం పలిగిపోతున్నాడు ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు. కానీ టోప్ సింగర్ అన్న. కొత్త పాట కూడా పాడుతుండేమనుకుంటా మొన్న మొన్న, చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్న వయసులో సింగర్గా బాగా ఫేమ్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? వావ్, మిరాకిల్! చిన్న వయసులో ఇట్లాంటి సింగర్లు రావడం వావ్, బ్రిలియంట్! ఇట్లాంటి సింగర్లను నేను ఎప్పుడు చూడలేను. సూపర్ సింగర్, నెక్స్ట్ ఐడల్ సింగర్ నువ్వే. బాగా సింగింగ్ చేస్తున్నాడన్న, మంచిగా అనిపించింది. మంగ్లి ఎంత ఫేమస్ అవుతాడంటారా? మంగిల మనోడు మొత్తం చింగిలన్న, మంగిలి కాదు మనోడు. పాట పాడితే మొత్తం చూస్తలేవు అను, ఇన్స్టాగ్రామ్ మొత్తం పలిగిపోతున్నాయి అన్న పాటలకి. మొత్తం ఇన్స్టాగ్రామ్ నువ్వు తీసినావు అంటే 340K, 950K మొత్తం కేలే ఎమ్ములు వచ్చినాయి. నిన్న మొన్న మా నా శివన్న ఇంటర్వ్యూ చేస్తే అబ్బాబ్బా ఏందన్న, ఏం ఎమ్ములు ఎట్లా పోతున్నావో ఎమ్ములు అర్థమవుతలేదన్న. కానీ ఉందన్న మనోడి దగ్గర అబ్బా బాగా అది ఉంది. బిగ్ బాస్లో అస్త్రం దాపెట్టుకున్నాడు మనోడికి, చుట్టే పెట్టుకున్నాడు ఆ అస్త్రాన్ని. మనోడి దగ్గర మ్యాటర్ ఉందంటారా? మ్యాటర్ కాదు, అస్త్రం పెట్టుకున్నాడు. బిగ్ బాస్ అస్త్రాన్ని తెచ్చుకొని దాపెట్టుకున్నాడు. వీళ్ళేమో లోపల పొడుకులు ఆడుతారు, మా ఊడు తెచ్చుకొని వెనుకలో పెట్టుకున్నాడు. కానీ మంచి సింగర్ అన్న. ఇంకా ముందుకు శివ గద్వాల సింగర్. నేను ఎవరు నెగిటివేట్ చేసినా, నేనైతే నేను జస్ట్ ఇమిటేట్ చేస్తున్నాను. నేను నెగిటివేట్ కాదు, ఇమిటేట్. ఏదో ఒక రకం నాకు బాగా నచ్చింది. ఏదో ఒక రాగం ఎప్పుడో అయినా కొత్తగా వచ్చింది, మళ్ళీ రాగం అని చూసిన అబ్బాబ్బా మస్తు అనిపించింది. శివ మంచి సౌందర్యం తీసుకొచ్చిన, సౌందర్య హెలికాప్టర్లు ఎక్కడో ఎగిరిపోయింది అని చెప్పారు. మళ్ళీ నువ్వు ఆ పాటతో ఒక్కసారి సౌందర్యంగా కనిపించేసింది నాకు, చాలా మిరాకిల్ అనిపించింది. కొంతమంది కామెంట్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? కామెంట్ కుక్కలు కామెంట్ రాంగ్ కామెంట్లు చేస్తుంది. ఇది సింహం బాగా పాట పాడింది, అందుకే శివ పక్కన పోయి కూర్చునింది. థ్యాంక్ యూ.